మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనని తేల్చి చెప్పారు. అటు హస్తం నేతల బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తేల్చి చెప్పారు. మరి రేపు రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి 355,000 మెజారిటీ ఆధిక్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి గతంలో మరి అతి స్వల్ప కొన్ని ఓట్లతోని మరి కాంగ్రెస్ ఆ రోజు సీట్ గెలవడం జరిగింది. ఆ రోజు ఇదే పార్లమెంట్ సీట్కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమి కూడా చేయలేకపోయినారు. ఈరోజు వారి యొక్క సెగ్మెంట్లో అప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సరే ఇక్కడ ఏం ఓట్లు వచ్చిన దాఖలు లేవు. ఆ రోజు నీకు ప్రజల గొంతుగా నవ్వుతాను, పార్లమెంట్లో పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడతాను, మీ వాయిస్ ఇన్పెడతానని చెప్పి ఆ రోజు మభ్యపెట్టి ప్రజల్ని మరి ఏదో రకంగా వారు మాయ చేసి వారు ఓట్లు వేయించుకొని ఎంపీ అయ్యి 5 సంవత్సరాలు ఏమి చేయలేదు. మేము వారికి సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం. అడగాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాం. ఏం ధర్నాలు చేయట్లేము, రోడ్లు ఎక్కలేము, ఏం చేస్తలేము. మీరు చెప్పిన మాటలే గుర్తు చేస్తూ ఉన్నాం. దానికే తట్టుకోలేక ఎగిరెగిరి పడుతూ ఉన్నారు ఈరోజు మంత్రులు కానీ మరి అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. కాబట్టి మేము అడిగే మీరు చెప్పిన హామీల గురించే మేము ప్రస్తావిస్తూ ఉన్నాం తప్ప వీరిది ఏమీ లేదు. బీజేపీ పార్టీ కూడా ఈరోజు రామ మందిరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడనే వారు కొన్ని కొత్త మరి సాంప్రదాయాలు, సంస్కృతులు తీసుకొచ్చి దాన్ని ఓటు రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని అన్ని గమనిస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, అన్ని కూడా విషయాలు పైన సంపూర్ణ అవగాహన ఉన్నారు కాబట్టి వాటికి వారు తో ఉండదు. కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో నిన్న వచ్చినటువంటి ఒక సర్వేలో మంచి నంబర్ వన్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మినిమం 8 నుంచి మాక్సిమం 12 సీట్లు ఖచ్చితంగా సాధిస్తున్నామని రిపోర్ట్స్ వచ్చినాయి. మేము మాక్సిమం సీట్లు 16కి 16 కొట్టాలని చెప్పేసి కూడా మంచి క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇవాళ ఒక 32,000 ఓట్లు ఇవాళ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్కి పనికి రాకుండా ఉన్నాయి. వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి మాత్రమే ఓటేయగలుగుతారు. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే స్థానిక ఎమ్మెల్యే తోటి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే నేను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లతోటి మెజారిటీతో నెగ్గడం జరిగింది. అక్కడ కూడా అనేక సమస్యలు, ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. అది చుట్టుముట్టు రైల్వే లైన్లతో నిండి ఉంది. దాంట్లో వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని చేసుకోవాలంటే మాతో పనిచేసే ఎంపీ మాతో ఉంటే ఇంకా మంచిగా పనిచేసుకోవచ్చు అనేసి మేము ఇలా అందరం కూడా మా యొక్క కార్యకర్తలకు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇది గెలుచుకొని ఈ యొక్క సమస్యలను కూడా ప్రజల పక్షాన పోరాడి తెచ్చుకుంటామని. అసలు పబ్లిక్, మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంట్ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి. ప్రజలు ఎంత జోష్, ఎంత ఉత్సాహం, అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు 355,000 మెజార్టీ, ప్రతి ఎమ్మెల్యే 50,000 తోటి గెలిచిండ్రు. అది మామూలు విజయం కాదు. ఇదంతా విజయం, ఎవరి విజయము? దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు? మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన ఐటీ మినిస్టర్. ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక మూడ్ ఆఫ్లు ఉన్నారు. కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. మల్కాజ్గిరిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కానీ గవర్నమెంట్ రాలేదు. ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్, ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు. దావుసుకు పోయి ఎన్నో ఎలక్ట్రో మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా, పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు. ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి, ఇండియా భారతదేశంలోని 1 స్థాయికి తీసుకుపోయిండు. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు.
ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్ని రెడీ మెడీ చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు 130 ఏళ్ళ చరిత్ర వల్లది, 56 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళ భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు, మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రం ఉన్న చూడు, అది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అటువంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు దేశంలో, ఏం చేశారు దేశంలో? 28 రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే, నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్. ఇవన్నీ పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో, వాట్సాప్లల్లో 6 గ్యారంటీలు ఉన్నావా, 1 గ్యారంటీలు ఉన్నావు అన్నావు, వచ్చినావు, ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు, మేము కూడా స్వీకరిస్తున్నాం, మేము కూడా రిసీవ్ చేసుకున్నాం, రండి. మీదేదో చెప్పు, పొద్దుందాకా మినీ క్యాబినెట్ మీటింగ్లే, మినీ డిస్కషన్లే, రోజు చర్చలే, కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ తోటి, బీజేపీ తోటి ఏమి కొట్లాడారు వాళ్ళు? ఏం తెచ్చారు వాళ్ళు? బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో ఏ పంచుతున్నారు తప్ప, ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పారు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పారు. తెలంగాణ ప్రజలారా, ఆలోచించండి, వీరి నాటకాలు గ్రహించండి. పార్లమెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు 500 ఇంటికి ఒక గ్యాస్ ఇస్తానారు, ఏ రకంగా వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఏం చెప్పారు దాని ప్రకారం ఇస్తే ఎవరైనా ఆపుతున్నారా? ఈరోజు 200 యూనిట్లకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడంటే, ఆ రోజు మా ఆడపడుచుల రెక్కల కష్టం, కరెంటు బిల్లు కట్టుద్దాకా మీరు వచ్చేసింటే కట్టకండి అన్నాడు. కోమటిరెడ్డి గారు అయితే నవంబర్ నుంచే కట్టొద్దు అన్నారు. వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడింది కాదు. ఇవన్నీ ఈరోజు చేస్తే ఎవరైనా వద్దంటున్నారా, తెలంగాణ ప్రజలు వద్దంటున్నారని అడుగుతూ ఉన్నాం. వారు హామీలు నెరవేర్చకుండా ఈ పార్టీని 300 మీటర్లు బొంద పెడతాం, ఆ నాయకుని కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం. అరే బాబు, చాలామంది వచ్చారు, చాలామంది పోయినరు. జైళ్ళు, కేసులు, కొట్లాటలు, ఉద్యమాలు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు.